హలో, వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ లవ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, కొంతమందికి అంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచే చాలా లావుగా ఉంటారన్నమాట. సో ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయినాక కూడా ఆ లావు అనేది ఇంకా పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో లావుగా అవ్వడం అనేది అది సహజమే, ఏ ఆడపిల్లకైనా కూడా. ఇంకా ఇంతకుముందు బొద్దుగా ఉన్న వాళ్ళు ఇంకొంచెం లావుగా అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి ఇవాళ వీడియో అన్నమాట. వీడియోలోకైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే ఈ లావుగా ఉన్న వాళ్ళకి ఒక డౌట్ ఏంటంటే, ప్రెగ్నెన్సీకి ముందు లావుగా ఉంటారు, సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా లావ్ అనేది ఇంకొంచెం పెరుగుతారు. సో ఇట్లా ఉన్న వాళ్ళు నార్మల్ డెలివరీకి అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని అంటున్నారు. సో అట్లా ఏముండదు. సో మనం ఫస్ట్ నుంచి ఎప్పుడైతే కన్సీవ్ అయిపోయినా త్రీ మంత్స్ తర్వాత నుంచి మనం కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా ఉన్నా, మీరు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా, మీరు ఎక్సర్సైజ్ చేసి మీ హెల్త్ బాగుంది, మీ బేబీ హెల్త్ బాగానే ఉంది అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా కూడా 8 మంత్స్ తర్వాత కొన్ని బరువులు మోయడం, అంటే చిన్న చిన్న బిందెలు ఉంటాయి మన ఇళ్ళల్లో, వాటిని మోయడము, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయడము, ఇట్లాంటివి అన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకి కూడా. అయితే ఎట్లాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అని అంటే, సో మనకి కొన్ని ప్రాబ్లమ్స్, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది పెరగడము తగ్గడము, ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదా ఇంకొకటి ఏంటి అంటే మన బేబీకి ఇంకేమన్నా సమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, లేదా తల్లికి ఏదన్నా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఇంకొకటి ఏంటి అంటే బేబీ నెలలు నిండినాక కూడా కిందికి డ్రాప్ అవుట్ అవని సిచ్యువేషన్లో కానీ, ఈ బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఇట్లాంటివి అన్నీ ఉన్నప్పుడు డాక్టర్స్ ఏంటి అంటే రిస్క్ వద్దు, నార్మల్ డెలివరీ అయితే చాలా రిస్క్ ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నప్పుడు ఏం చేస్తారంటే సిజీరియన్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నంత మాత్రాన సిజీరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అంటే ఏం ప్రాబ్లం లేనప్పుడు ఎంత లావుగా ఉన్నా నార్మల్ డెలివరీకి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతారు. సో నేను నార్మల్ డెలివరీ అయ్యాను. సో నేను ఎలాంటి టిప్స్ అనేవి అయితే పాటించాను అనేది మరొక వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.